Hi friends, well, welcome to Learn Computer Telugu Video Tutorials. This is Mohan. This tutorial lo trial balance ante enti are done andro reports trial balance lo vache entries debit entries enti credit entries enti vaati gurinchi explain cheyabothunanu. Chudandi first manaki manual accounting procedure lo general entry tarvata ledger ani ledgers tayar chesin tarvata vaati నిల్వల ఆధారంగా వా అంటే లెడ్జర్ అకౌంట్ బ్యాలెన్సెస్ ఆధారంగా నెక్స్ట్ తయారు చేయబోయే రిపోర్ట్ ఏది అంటే ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ అంటే తెలుగులో అంకణ అంటారండి. అయితే ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనం టాలీ ప్రోగ్రామ్లో మనం తయారు చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనము ఓచర్స్ ఎంట్రీ చేసిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ రిపోర్ట్ టాలీలో వచ్చేస్తుంది. బట్ ఏంటంటే డెబిట్లో ఏమేమి వస్తాయి, క్రెడిట్లో ఏమేమి వస్తాయి అన్న నాలెడ్జ్ మనకు ఉండాలి. ఎందుకంటే మనం ప్రోగ్రామ్ ఎంట్రీ చేసేసిన తర్వాత అందులో ఐటమ్స్ ఏమనేవి డెబిట్ సైడ్ డెబిట్ ఐటమ్స్ క్రెడిట్ ఐటమ్స్ ఏవి మనం తెలుసుకోలేకపోతే అది రైట్ ఆర్ రాంగ్ అనేది మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ రిపోర్ట్ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ వచ్చే కామన్ ఐటమ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఐటమ్ ఎసెట్స్. ఎసెట్స్ అంటే ఆస్తులు. మన సంస్థలో మనం మెయింటైన్ చేసే అన్ని రకాల ఆస్తులు, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఫ్లోటింగ్ అసెట్స్ అన్నీ కూడా మనకి డెబిట్ బ్యాలెన్స్ చూపించాలా. చూడండి, ఇక్కడ ఇంటిలో వేసిన చూసారా, ఇవి అమౌంట్ అనమాట. అక్కడ ఏవేవైతే ఆస్తి ఖాతాలు ఉన్నాయో ఆ ఖాతాలకు సంబంధించిన అమౌంట్లన్నీ కూడా డెబిట్ సైడ్ చూపించబడాలి. తర్వాత అంటే ఇక్కడ డెబిట్ ఎంట్రీ పడినట్టు చూపిస్తున్నట్టు. తర్వాత ఎక్స్పెన్సెస్ వస్తుంది డెబిట్ సైడ్. అదేవిధంగా ఎక్స్పెన్సెస్ అంటే తెలుగులో ఖర్చులు. అండ్ ఈ ఖర్చులు అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు. అవి ఇక మనకి డెబిట్ సైడ్ రావాల్సి ఉంటుంది. అలాగే పర్చేసెస్ అంటే కొనుగోళ్ళు, క్రెడిట్ పర్చేసెస్ ఆర్ క్యాష్ పర్చేసెస్, మొత్తం మీద పర్చేసెస్ అనేది కూడా ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ రావాలి. తర్వాత సేల్స్ రిటర్న్స్ కూడా డెబిట్ సైడ్ వస్తుందండి. సేల్స్ రిటర్న్స్ మనం అమ్మిన సరుకులు మనకి వాపసులు వచ్చేస్తే వాటిని సేల్స్ రిటర్న్స్ అంటారు, అవి మనకి డెబిట్ సైడ్ వస్తుంది. అలాగే డెటార్స్, రుణగ్రస్తులు, మన సంస్థకి మన వ్యాపార సంస్థలో బాకీ పడి ఉన్న వ్యక్తులని లేదా సంస్థలని మనం డెటార్స్ అంటాం. వీళ్ళు రుణగ్రస్తులు, అవి మనకి ఆస్తి కాబట్టి ఇక్కడ డెబిట్ సైడ్ వచ్చింది. ఇలాగా మనకి ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ ఏంటేంటి వస్తున్నాయంటే ఎసెట్స్ వస్తున్నాయి, ఎక్స్పెన్సెస్ వస్తున్నాయి, అలాగే తర్వాత పర్చేసెస్ వస్తున్నాయి, సేల్స్ రిటర్న్స్ వస్తాయి, డెబిట్ డెటార్స్ ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా డెబిట్ సైడ్. అండ్ నెక్స్ట్ వన్ ఇకపోతే మనకి క్రెడిట్. క్రెడిట్ ఏంటంటే మన చూడండి, ఇక్కడ క్రెడిట్ ఎంట్రీస్లో మనకి అప్పులు ఫస్ట్ లయబిలిటీస్ వస్తాయి. లయబిలిటీస్ చూడండి, మన సంస్థలు అన్ని రకాల అప్పులన్నీ కూడా ట్రయల్ బ్యాలెన్స్ క్రెడిట్ వైపు పడాలి. తర్వాత క్యాపిటల్స్, సో క్యాపిటల్ అకౌంట్స్ కూడా క్రెడిట్ సైడ్ చూపించబడాలి. తర్వాత ఇన్కమ్స్, మనకు ఆదాయాలు డైరెక్ట్ ఇన్కమ్స్ కానివ్వండి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కానివ్వండి, ఆ ఐటమ్స్ అన్నీ కూడా క్రెడిట్ సైడ్నే చూపించబడాలి. సేల్స్, సేల్స్ కూడా క్రెడిట్ సైడ్లే రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు చూడండి సేల్స్ అని చెప్పేసి దీని అమౌంట్ మీకు డెబిట్ సైడ్ వచ్చింది అంటే మీరు రాంగ్ ఎంట్రీ చేశారని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ పర్చేజ్ రిటర్న్స్ చూడండి, పర్చేజ్ మీకు ఇక్కడ పైన డెబిట్ సైడ్ వస్తుంది, పర్చేజ్ రిటర్న్స్ ఆపోజిట్ సైడ్ అంటే క్రెడిట్ సైడ్ రావాలి. అదే ఈ పర్చేజ్ రిటర్న్స్ అమౌంట్ డెబిట్ సైడ్ వచ్చింది అంటే అక్కడ రాంగ్ ఎంట్రీ పడినట్టు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇకపోతే క్రెడిటర్స్, అండ్ క్రెడిటర్స్ అంటే రుణదాతలు, వీళ్ళు రుణగ్రస్తులు, మన సంస్థకి బాకీ పడి ఉన్న వాళ్ళనే రుణగ్రస్తులు అంటాం. అది ఆస్తి కాబట్టి మనకి డెబిట్ సైడ్ చూపిస్తుంది. అండ్ మన సంస్థ ఇతరులకి బాకీ పడి ఉంటుంది అంటే అప్పు ఇచ్చే వాళ్ళనే, అప్పు మనకి ఇచ్చే వాళ్ళనే మనం క్రెడిటర్స్ అంటాం, రుణదాత అప్పు ఇచ్చేవాళ్ళు. సో అది క్రెడిట్ సైడ్ చూపించింది. ఎవరైనా క్రెడిటర్ అమౌంట్ ఇక డెబిట్ సైడ్ వచ్చింది అంటే అది రాంగ్ ఎంట్రీని మనం ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ విధంగా ట్రయల్ బ్యాలెన్స్ రిపోర్ట్ చూడాలండి. ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ ఎంట్రీస్ ఏంటి, క్రెడిట్ ఎంట్రీస్ ఏంటి అనేది ఒక అవగాహన మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే షేర్ లైక్ చేయండి. అండ్ దాని తర్వాత మరిన్ని కంప్యూటర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.